జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావస్తుంది. టోర్లన్నీ ఎత్తేసి కింద 4000 రూపాయలు బియ్యం చేయమనండి చాలు. అప్పుడు మిజార్టీ గెలుస్తాడు. ఈ రేషన్ డీలర్ల విషయానికి వచ్చేసరికి రేషన్ డీలర్ని రద్దు చేసి ప్రభుత్వ మనిషి అంటే ఈ గ్రామ వాలంటీర్ ఎవరైతే ఉన్నారో అతనే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు ఇస్తారు అంటున్నారు కదా. వద్దు ఏమొద్దు లేకుండా కింట 4000 రూపాయలు బియ్యం చేయమనండి. అప్పుడు అంటే మద్దతు ధర రైతుకు మద్దతు ధర అది ఈ పద అంటే ఈ ప్రభుత్వం చూస్తే బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో కూడా రైతులకి దాదాపు 20,000 కోట్లకు పైగానే వెచ్చించడం జరిగింది కదా. మరి ఎంతవరకు అది అంత అమలు అవుతుందని మీరు అనుకుంటున్నారు? రైతు భరోసా అని చెప్పి 12,500 అక్టోబర్ 15 నుంచి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మద్దతు ధరకు కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఎకరం 2 ఎకరాలు ఉండాడికి ఇవ్వాలి కానీ ప్రతి ఆడికి ఇస్తే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? అది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? 2 ఎకరాల లోపాడికి ఇవ్వాలి. అది విత్తనాల కొరత ఉందని చెప్పి చాలా మంది రైతులు వాపోతూ ఉన్నారు. మరి ఈ విత్తనాల కొరత గురించి ప్రభుత్వం ఇప్పటివరకు సరైన చర్యలు కూడా తీసుకోకపోవడం జరిగింది. కానీ బడ్జెట్లో చూస్తే దానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాని గురించి అది 2 ఎకరాల లోపాలకే ఇవ్వాలి సార్. అది అంతకన్నా ఎక్కువ వాళ్ళకి ఇస్తే బోర్డు మళ్ళీ మమ్మల్ని కొట్టి 1000 రూపాయలు కొట్టి మాకు ఇచ్చేటట్టు ఉంటుంది. అది అమ్మఒడి పథకం అని చెప్పి చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ పథకం మీద మీ అభిప్రాయం? ఇంకా రాలా ఎవరికి కొత్త ఏమి రాలే చేయలేదండి. ఇంకా ఇంకా ఎవరికి అందుకోవాలా ఎవరికి ఇవ్వాలని నమ్ముతున్నారా? అది చేస్తారని అనుకుంటున్నారు? ఇచ్చినాడు నమ్మేది ఎవడో నమ్మరు. 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా పనిచేస్తున్నారని అనుకుంటున్నారు? ఎందుకని ఏది మొదలు పెట్టారు? ఏది లేదు పాతే ఒకటే ఇస్తున్నారు. ఓకే అండి. మీ పేరు? సాయి భగవాన్. గారు ఏం చేస్తుంటారు? లారీ డ్రైవర్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే డ్రైవర్ల సంక్షేమానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ప్రతి డ్రైవర్కి అందేలా చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించడం జరిగింది. ఈ ఎంతవరకు అమలు అవుతాయని మీరు నమ్ముతారు? అమలు అవుతాయో లేవో అతని మనసులో వాగ్దానం చేశాడు. ఎక్కి ఒక 8 నెలలు అయింది, ఇప్పుడు 3 నెలలు అయిందా, 4 నెలలు అయింది, 1.5 నెలలు అయింది. ఈ లోపే మనకి ఎత్తాడో ఏడో చెప్పలేం కదా. అది ఇప్పుడు మొదటి నుంచి కూడా నవరత్నాలు అని చెప్పి చెప్తూ వచ్చారు. నవరత్నాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు కూడా. బడ్జెట్లో కూడా నవరత్నాలకే పెద్దపీట వేయడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎంతవరకు అమలు అవుతాయి అనుకుంటున్నారు? నవరత్నాలు మాత్రం ఒకటి కూడా వదిలిపెట్టనని ఇప్పటికి న్యూస్లో చెప్తానే ఉంటున్నాడు. అది అంతవరకు చేస్తే పర్వాలేదని జనాలు కూడా నమ్ముతున్నారు. అమ్మఒడి పథకం విషయానికి వచ్చేసరికి మొదట్లో చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఆ పథకం ఇంటికి ఒక్కరికే వర్తిస్తుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త జీవన అయితే తీసుకురావడం జరిగింది. దీని గురించి ఇప్పటి వరకు ఆ సిస్టమ్ పెట్టినోడే లేడు. ఎవరికో ఒకడికన్నా వస్తే సంతోషమేనన్నట్టు జనాలు ఫీల్ అవుతున్నారు. అది అలాగే గ్రామ వాలంటీర్ విషయానికి వచ్చేసరికి చదువుకున్న అంటే నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన కోసమే ఈ గ్రామ వాలంటీర్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో కూడా కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే ఆ పదవులు వస్తున్నాయని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంది. దాని గురించి అందులో ఎంతవరకు నిజం ఉందా? ప్రతిపక్షం చెప్పేది ఏదో ఒకటి పెడతాం సహజమే. ఎగస్ పార్టీ వాడు కానీ ఈయన కులమత భేదాలు లేవని ఫస్ట్ నుంచి చెప్తున్నాడు. వేరే పార్టీ వాళ్ళని కూడా ఆమోదిస్తున్నాడు. అది మాత్రం నమ్మేది కాదు. అది అలాగే రేషన్ డీలర్ల రద్దు చేసి అంటే రేషన్ డీలర్ను రద్దు చేసి ఏ ప్రభుత్వం పథకమైనా ఈ గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రజల వద్దకు పంపిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. అసలు రేషన్ డీలర్ రద్దు కరెక్టే అంటారా? కరెక్టే. ఎందుకని అంటారు? అందరికీ సవ్యంగా అందుతాయి, మిస్ అవ్వకుండా వెళ్ళి తెచ్చుకునే రిస్క్ ఉండదు. అది ఈ పథకాలు ఇవన్నీ టైం మెయింటైన్ చేస్తున్నారు. ఎవడో వస్తున్నాడు, టైం అయిపోయినప్పుడు మూసేసి ఉంటుంది, తిరిగి వెళ్తున్నాడు. 10 సార్లు తిరిగితే కానీ అడిగి రేషన్ అందట్లేదు. ఈ తిరుగుడు బాధ ముసలోళ్ళు ఉండారు, అందులో పిల్లలు ఉండారు, రకరకాల వాళ్ళు ఉండారు. వెళ్ళగలిగిన వాడు ఉండాడు, లేకపోతే ఆ నెలకి వెళ్తలేదు. అవి ఆడ అమ్ముకుంటున్నాడు. అంటే ఈ పథకాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసెంబ్లీలో ఇప్పటివరకు ప్రతిపక్షం అధికార పార్టీ వాళ్ళు ఒకరినొకళ్ళు దూషించుకోవడమే మనం చూసాం 4-5 రోజుల నుంచి. అన్నాక దూషించడం సహజమే. అది ప్రతిపక్షం ఏదో ఒక పొల్లెడితేనే ప్రతిపక్షం. అంటే అదే కోవలో చూస్తే జనసేన నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి రాపాక వరప్రసాద్ గారు. ఆయన ప్రభుత్వాన్ని పొగుడుతూ అంటే అటు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంటే అడిగితే వరలిచ్చాడు దేవుడైతే అడగకుండానే వరలిచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన ఒక మాట అనడం జరిగింది. అదేవిధంగా చివరిలో ఒక చొరక కూడా వేయడం జరిగింది. గత ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. ఈరోజు మీరు
పంజేయకపోతే రేపు మేము అధికారంలోకి వస్తాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ మాట నిజం. ఇప్పుడు ప్రజలందరూ కొంచెం తెలివిగా ఉంటున్నారు. నీ మన మంచి పనులు చేసినోడిని ఎప్పుడు పోగొట్టుకోవట్లేదు. అన్ని సవ్యంగా అమలు పరిచినప్పుడు మళ్ళీ ఈయనే గ్యారంటీ. అది మొత్తం మీద చూస్తే ఆయన 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు కదా, ఆ దిశకి ఎంతవరకు పనిచేస్తారు? పనిచేస్తాకి టైం ఎక్కువ కాలం కాదా, చివరి నిమిషం వరకు ఒక రెండు సంవత్సరాలు గడిచేటప్పటికి మొత్తం అర్థమవుతాయి. ఆయన కూడా వదిలిపెట్టే మనిషి కాదనే నమ్మకం కలుగుతుంది జనాల్లో. జనాలు ఎవరు చెప్పినాక చేస్తాడు అనే నమ్మకం మనసుల్లో ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ.